రేప ఆదివారం రోజున ఒక్క కొబ్బరికాయను ఈ ప్రదేశంలో పెట్టి చూడండి, మీ దరిద్రమంతా పోతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, ఇక మీకు తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చు. మనం కొబ్బరికాయతో ఏ పరిహారం చేయాలో మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా ఏంటంటే ఆదివారం తిది రోజున కొబ్బరికాయతో ఇలా చేసేసుకుంటే మీకు ఉండే సమస్యలన్నీ కూడా సులభంగా తీరిపోతాయి అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. మనము కొబ్బరికాయతో ఏ విధంగా ఏ పరిహారం చేసేసుకుంటే మన దరిద్రం పోతుంది, మనకు మంచి జరుగుతుంది అనేది మనం తెలుసుకుందామండి. కొబ్బరికాయ గురించి మనందరికీ తెలిసిందే కదా, కొబ్బరికాయ కేవలం మనకు ఒక 20 రూపాయలు పెడితే వచ్చేస్తుందన్నమాట. అలాంటి కొబ్బరికాయతో చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, దీనితో చేసే పరిహారం అనేది చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. కాబట్టి ఏంటంటే ఆదివారం తిది రోజున ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ యొక్క చిన్న పరిహారం అనేది చేయండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మీకు ఉండే ఎలాంటి దరిద్రమైనా సరేనండి, దాని నుంచి మీరు సులభంగా బయటపడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ యొక్క ఉపాయాన్ని మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. పరిపూర్ణ నమ్మకంతో నమ్మి చేసుకున్న వారికి 100% ఫలితం వస్తుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. అలానే కాకుండా మన ఇంట్లో ఏంటంటే తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి, అసలు ఆ గొడవలు ఎందుకు జరుగుతాయో కూడా మనకు అర్థం కాదనమాట. ఆ గొడవలు జరిగి ఏంటంటే చాలా వరకు కూడా మనస్పార్థాలు రావటము, ఇంట్లో ఎక్కువగా గొడవలు జరగడం వల్ల ఏంటంటే మనకు చాలా వరకు కూడా చిరాకు రావటము ఇలా మనం చూస్తూ ఉంటాము. అలానే కాకుండా మనం ఏంటంటే అనవసరంగా మనం గొడవలు పెట్టుకుంటూ ఉంటాము, కారణాలంటూ ఏవి ఉండవు కానీ అది ఆటోమేటిక్గా మన మైండ్ అనేది అలా మనని డైవర్ట్ చేసేసి చాలా వరకు కూడా మనం ఏంటంటే ఏదో ఆలోచించేసి ఏంటంటే మనం గొడవలు పెట్టుకుంటూ ఉంటాము, గొడవలు పడుతూ ఉంటాము. ఇంట్లో చాలా వరకు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట సిచ్యువేషన్స్. అలాంటి వాటి నుంచి అయినా మీరు బయటపడాలన్నా, అలానే కాకుండా మీకు ఒకవేళ చెడు అంటే నార్మల్గా వచ్చేసి మనం ఏదైనా పని చేయాలంటే పని చేయలేకపోవటము, అలానే కాకుండా చాలా వరకు కూడా అండి అంటే లేజీగా ఉండటము, అనేజీగా అనిపించటము, అలానే కాకుండా ఏదైనా పని చేయాలంటే మనకు చాలా బద్ధకంగా ఉండటము, అలానే వచ్చేసి ఏంటంటే చాలా వరకు కూడా ద్వేషము, కోపంగా ఉండడము, అసూయ ఇలాంటివి ఉంటూ ఉంటాయన్నమాట. మనకు మనమే ఏంటంటే ఏంటి మేము ఇలా అయిపోయాము అని బాధపడుతూ ఉంటాము ఒక్కొక్కసారి కొన్ని అంటే సిచ్యువేషన్ల ప్రకారం. అలా అన్నీ కూడా మీకు వెళ్ళిపోయి మీరు చక్కగా ఉండాలి, మీ జీవితం మారాలనుకునే వారు ఖచ్చితంగా సాయంత్రము రేపు అంటే 6 మనము చక్కగా వచ్చేసి 5:55 నుండి మనము 7 గంటలు 9 గంటల మధ్య ప్రాంతంలోనైనా సరేనండి ఈ పరిహారం చేసేసుకోవచ్చు. అలా చేసేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. కొబ్బరికాయ అనేది అండి చాలా వరకు కూడా మనం పూజలో అంటే వాడుతూ ఉంటాము, దేవుళ్ళ కొడుతూ ఉంటాము, అలానే కాకుండా కొబ్బరికాయ రకరకాలుగా కూడా మనము అంటే వాడుకుంటూ ఉంటాము. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారానికి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా మీ దరిద్రం పోవటానికి, మీ సమస్యలు తీరటానికి, మీకంతా కూడా బాగుండటానికి, మీరు అన్ని ఇబ్బందులు నుంచి బయటపడడానికి, మీకు ఎలాంటి ఇబ్బంది అయినా సమస్య అయినా సరే దాని నుంచి మీరు సులభంగా బయటికి రావడానికి కొబ్బరికాయ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక కొత్త కొబ్బరికాయని తెచ్చుకోండి, లేదు మా ఇంట్లో ఉంది అనుకునే వారు ఏంటంటే అదే కొబ్బరికాయని తీసేసుకొని చక్కగా ఈ పరిహారం అనేది చేయండి. అలా చేసేసుకోవడం వల్ల కూడా మన ఇంట్లో ఉండే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది లభించటమే కాకుండా మన జీవితం అనేది మెల్లిమెల్లిగా మారుతుంది. మనలో ఏదైతే చెడు ఉంటుంది కదండి, మనం చెప్పుకున్నాం కదా ఇలా ఫలానా సమస్యలు ఉంటూ ఉంటాయని, అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటికి రాగలుగుతారనమాట. ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది, అలానే కాకుండా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కేవలం ఒక కొబ్బరికాయతోనే మనకు మనమే చేసుకుంటాం కాబట్టి మనకి ఇంకా 100% ఫలితం రావడానికి, 100% మన ఫలితాన్ని పొందటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అని మనం చెప్పొచ్చు అనమాట. మనం ఏంటంటే చాలా వరకు కూడా ఆదివారం తిది కానీ లేదంటే అమావాస్య తిది కానీ పౌర్ణమి తిథులు కానీ ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే చెడుని తీసేసుకునే తిథులుగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఆదివారం రోజు మనం కొంతమంది రకరకాలుగా కూడా ఏంటంటే పరిహారాలు చేసుకుంటూ ఉంటారన్నమాట. ఎలా అంటే కనుక దరిద్రమంతా మాకు అంటే చాలా దరిద్రం ఉంది, అలానే కాకుండా దిష్టిని తీసేసుకుంటారు, ఏదైనా గాలి సోకిన వారు కానీ ఏదైనా అంటే చెడుకు సంబంధించి ఏదైనా ఇబ్బంది పడేవారు కానీ అలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆదివారం రోజున కొన్ని పరిహారాలు చేసుకుంటారన్నమాట. అలా చేసేసుకోవటం వల్ల ఖచ్చితంగా వారికి మంచి ఫలితం వస్తుందని కూడా నమ్ముతూ ఉంటారనమాట. ముఖ్యంగా మీరు వచ్చేసి ఏంటంటే మనం చెప్పుకున్న విధంగా మీకు ఒకవేళ లక్షణాలు ఉన్నా, మీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నా, ఎప్పుడు చూసినా ఇబ్బందులు వస్తూ ఉన్నా, మీరు ఏంటంటే ఒక కొబ్బరికాయని తీసేసుకొని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేసేసుకోండి. ఒకవేళ మనకు నార్మల్గా వచ్చేసి మన ఇంట్లో మన పిల్లలు కానీ, మన పెద్దవారు కానీ, మన ఇంటి యజమానులు కానీ ఇలా చాలా వరకు కూడా ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎలా అంటే కనుక మనం చెప్పుకున్నట్టు చెడు ఉంది, పిల్లలు మన మాట వినకపోవడము, పిల్లలు అంటే చాలా ఆలోచిస్తూ కూర్చోవడం,
చేయకపోవటము, ఏ పని చేయకపోవటము, మన మాటని లెక్క చేయకపోవటము, అలానే కాకుండా ఏదైనా మాట అంటే పడకపోవటము, వాళ్ళు అంటే చాలా వరకు కూడా అరే ఏదో అయ్యింది అని మనకు సందేహాలు అనేవి వస్తూ ఉంటాయి కదండి పిల్లలకు, ఏదైందో అని మనం బాధపడుతూ ఉంటాము. అలాంటప్పుడు ఏంటంటే పిల్లల్ని అయినా సరే పెద్దవాళ్ళనైనా సరే ఆరు తర్వాత ఏంటంటే ఒక కొబ్బరికాయని తీసేసుకోండి, దానికి పీచు తీయాల్సిన పని లేదండి, అలాగే ఉంచేసుకోవాలన్నమాట. ఉంచేసిన తర్వాత వారిని ఏంటంటే తూర్పు ముఖాన కానీ పడమర ముఖాన కానీ నిలబెట్టండి. నిలబెట్టేసి ఏంటంటే కొబ్బరికాయతో వారికి దిష్టి తీయండి. మీరు అనుకోవచ్చు కొబ్బరికాయతో దిష్టి తీస్తే నిజంగా పోతుందంటే, 100% అండి, చేసి చూడండి, ఖచ్చితంగా మీరు ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారన్నమాట. ఎందుకంటే అంత బాగా ఉపయోగపడుతుంది కొబ్బరికాయ దిష్టి అని మనం చెప్పొచ్చు. ఒక కొబ్బరికాయని తీసేసుకుని తల చుట్టూదా అంటే మనము మన నుదుటి భాగం నుంచి బొటన వేల వరకు 3 సార్లు, వెనక్కి నుంచి 3 సార్లు మనం తిప్పిన తర్వాత ఆ కొబ్బరికాయని చక్కగా ఏంటంటే తీసుకెళ్ళి ఎవరూ లేని ప్రదేశం, ఎవరు తొక్కని ప్రదేశం, ఎందుకంటే మన వల్ల ఇతరులకు హాని జరగకూడదు కాబట్టి, ఇతరులకు మళ్ళీ మనకు ఉండే ఏదైనా చెడు వెళ్ళిపోవద్దు కాబట్టి, మనం ఇలా దిష్టిని తీసిన తర్వాత మనం చక్కగా కొబ్బరికాయని తీసుకెళ్ళి ఎక్కడైనా సరేనండి పాతి పెట్టొచ్చు లేదంటే పడేయొచ్చు, దాన్ని కొట్టకూడదు, అలాగే వదిలేసి రావాలన్నమాట. వేరే వాళ్ళు ఎవరు తీసుకున్నా మనకు అంటే సంబంధం ఉండదు, ఏది చేసినా మనకు సంబంధం ఉండదు, కేవలం ఏంటంటే మన దిష్టిలాగా తీసేసుకోవాలి. చక్కగా ముందు నుంచి 3 సార్లు, వెనక నుంచి 3 సార్లు, తల చుట్టూదా ఒక అంటే తల చుట్టూదా ఒక 2 సార్లు తిప్పేసి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే ఎవరు తొక్కని ప్రదేశం, ఎవరు లేని ప్రదేశంలో వేసేసి రావాలన్నమాట. వచ్చిన తర్వాత మనం దిష్టి తీసిన వారం కానీ లేదంటే మనం కానీ కాళ్ళు చేతులు కడిగేసుకుంటే చాలా మంచిదన్నమాట. కాళ్ళు చేతులను శుభ్రంగా శుభ్రపరిచేసుకుంటే మనకు తప్పకుండా మంచి జరుగుతుంది. అలానే కాకుండా ఏదైతే మనలో చెడు ఉంటుంది కదా, మనం ఏదైతే చెడు వల్ల ఇబ్బంది పడి మనం ఇన్ని ఇబ్బందులకు మనం గురి అయ్యాం కదండి, అంటే చీటికి మాటికి మనం గొడవ పడటము, అలానే కాకుండా చీటికి మాటికి మనము అంటే అనుకోకుండానే మనకు కొన్ని అంటే సంఘటనలు జరిగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటి వాటి నుంచి మీరు చాలా ఈజీగా బయటపడతారు, మీకు అంతా కూడా శుభం జరుగుతుందన్నమాట. కానీ ఆదివారం రోజు తిది సాయంత్రం చేసేసుకోండి. సాయంత్రం 5 గంటల సమయం ఉంటుంది కదండి, 5 గంటల వరకు కూడా మనం ఏ పరిహారాలు చేయొద్దు. అలా మనం చేసుకునే ఏంటంటే ఫలితాలు అనేవి రావన్నమాట. ఒకవేళ మీరు 6 దాటిపోయిన తర్వాత 6 గంటల సమయంలో ఈ మధ్య ప్రాంతంలో మీరు చేసుకున్నారనుకోండి, మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది అని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీరు 6 దాటిపోయిన తర్వాత చేసేసుకోండి. 6 దాటిపోయిన తర్వాత మీరు ఎలాగైనా చేయొచ్చు, కళ్ళుపుతో దిష్టి తీసుకోవచ్చు, కొబ్బరికాయతో దిష్టి తీయొచ్చు. గాలి సోకింది, మా వారికి గాలి సోకి చాలా ఇబ్బంది పడుతున్నాము, మేము చాలా దగ్గర కూడా చూయించుకున్నాం కానీ మాకు సరిగ్గా అంటే పనవ్వటం లేదు, మా వాడు బా అంటే మా పిల్లలు కానీ మనం కానీ బాగుండట్లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కొబ్బరికాయతో ఇలా చేయండి, ఖచ్చితంగా ఫలితం వస్తుందా అంటే మీరు చేసి చూడండి, ఆ తర్వాత ఫలితాన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి, అంత బాగా ఉపయోగపడుతుంది. ఇదేంటంటే మనం సొంతంగా చెప్పేది ఏమీ కాదు, పురాణ గ్రంథంలో పేరుకొనడం జరిగింది. అలానే కాకుండా ఈ పరిహారం చేసేసుకుని చాలామంది కూడా ఫలితాలను పొందారు. మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేసేసుకున్న వారు కూడా ఇదే పరిహారం చెబుతారని కూడా ఈ పురాణ గ్రంథంలో మనకు పేరుకొనడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏంటంటే ఒక కొబ్బరికాయ తెచ్చేసుకుని మన పెద్దవారు మన ఇంట్లో మన పిల్లలు అనుకోండి మనమే తీసేసుకోవాలి. లేదు మనకి ఇలా జరుగుతుందంటే ఎవరు లేని ప్రదేశం, ఎవరు తొక్కని ప్రదేశానికి వెళ్ళేసి అక్కడ నించుని చక్కగా మనకు మనం తీసేసుకుని మనం ఇంటికి వచ్చేసి కాలు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళామనుకోండి, ఇంకా మనకు తిరుగుండదు అనమాట. మనలో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోయి మనకంతా కూడా మంచి జరిగి మనకు ఇక తిరుగుండదు. మనం బయటికి వెళ్ళి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి ఆ అంటే అది ఫలిస్తుందో లేదో కూడా మనకు తెలియదు. అందుకనే ఏంటంటే మన చేతుల ద్వారా మనం చేసుకోండి. ఈ ఆదివారం చేస్తారు, కొంచెం ఫలితం వస్తే నెక్స్ట్ ఆదివారం మళ్ళీ చేసుకోండి, మళ్ళీ మీకు ఫలితం అనేది రావడం జరుగుతుంది. మీ జీవితం అనేది మెల్లిమెల్లిగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చేసి చూడండి, ఖచ్చితంగా ఫలితం రావటమే కాకుండా దైవం అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అండి. ఇంకా మీకు అనేది తిరగనేదే ఉండదన్నమాట.